ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగే మీకు ఫ్రెష్ లీవ్స్ ఉన్న క్రీపర్ చూపిస్తా మొదలు పెడుతున్నాను అన్నమాట. ఇక్కడతో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ టైం చూపించినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చినాయి మొక్కలు. అవి ఎలా వచ్చినాయి, ఏమి ఎరువు వేశారు అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట. ఆ ఫ్లవరింగ్ ఆ ఫ్రూట్ అన్నీ ఎలా వచ్చినాయి చూడండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు నచ్చినట్లయితే. ఈ పింక్ ఫ్లవర్స్ ఎంత అందంగా వచ్చినాయో అసలు. పోయినసారి వీడియోలో చూపించిన దానికన్నా ఈసారి చాలా బాగా వచ్చినాయి కలర్, ఎక్కువ వచ్చింది పూత. ఇవి అత్తయ్య ఒక వేసారండి దీనికి మందు అని నేను చెప్తాను ఏంటనేది. పోయినసారి వీడియోలో చూపించిన దానికి ఇప్పటికి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో, ఇది ఏం వేసారనేది నేను అత్తయ్యని ఒకసారి కనుక్కొని మీకు చెప్తాను. ఈ రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి, గుత్తులు గుత్తులు. ఆర్య ఫ్లవర్ చూసారా, ఈ రెడ్ మట్టికి చాలా ఉంది, చిల్లీ రెడ్ అనమాట. అంతకుముందు నా దగ్గర ఎల్లో ఉండేది, ఎల్లో అయితే ట్విన్స్ వచ్చాయి అనమాట, ట్విన్ ఫ్లవర్ లాగా. ఎన్నిసార్లు వచ్చినా ట్విన్సే వచ్చింది. ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ వచ్చింది ఫ్లవర్స్, తర్వాత చనిపోయింది అనమాట. అది సమ్మర్ అయిపోయాక చచ్చిపోయేది కంపల్సరీ. నేనైతే ఇది కూడా అదే అనుకుంటున్నాను, కానీ ఎట్లా కూడా దీన్ని సేవ్ చేయాలి మేము. ఇందాక గ్రీన్ కలర్ చూపించే కదా, అలాంటిది ఇంకో క్రీపర్ ఇది. దీనికి కూడా కొంచెం ఎరువు అదంతా వేసిన తర్వాత చాలా బాగా వచ్చింది, హెల్దీగా. అసలు ఎంత బుషీగా ఉందో చూడండి, ఎంత లాంగ్. ఆ వీడియోకి ఈ వీడియోకి చూస్తే మీకు ఎంత లాంగ్ పెరిగిందో 1 మంత్కే. ఇదేంటి, చిలకముక్క పూలు అనమాట. చిలకముక్క పూలు గుత్తులు గుత్తులు పూజేస్తున్నాయి ఇవి కూడా. అసలు బంతి పువ్వు చూసారా ఎంత పెద్ద సైజు వచ్చిందో. అత్తే దానికి ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పండి, చెప్పండి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఇవన్నీ 2 ముప్పల మజ్జిగ, ఇవన్నీ 2 రోజులు పొలవ పెట్టి దాంట్లో వేరుశెనగ పప్పుని కొంచెం తీసుకుని దాన్ని మిక్సీ చేసి ఆ పౌడరు ఈ పులిసిపోయిన నీళ్ళు ఇవన్నీ కలిపి ఒక 4-5 డేస్ అయిన తర్వాత మొక్కలకు వస్తే ఫ్లవర్ చాలా బాగా వస్తాయి. ఎన్ని డేస్కి వస్తాయి అంటే మామూలు మొగ్గు వస్తుంది, పువ్వులు చెట్లకి బాగా ఎక్కువగా వస్తాయి. ఓకే, పూలింగ్ చేస్తా ఉంటే మనకి అయిపోయినాయి పెట్టకుండా వెంటనే మళ్ళా కొత్త కొత్త మొగ్గలు వస్తా ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఇది కట్ చేసామంటే అయిపోయిన తర్వాత ఇక్కడ 2గా వచ్చేస్తాయి, అటు ఒకటి ఇటు ఒకటి మళ్ళీ 2 దిక్కులు వస్తా ఉంటాయి. అది దీన్ని ఎలాగ పెట్టామనుకో ఇంకా అక్కడే ఎండిపోతా, అక్కడ కొత్త మొగ్గ అనేది రాదు. ఓకే, ఎప్పటికప్పుడు పూలింగ్ చేస్తామంటే బంతి పూలు చూసుకోండి మన ఇవంతా. నేను చూపించాను వీడియోలో అంతా కూడా. ఒకసారి వచ్చినప్పుడు మనది బాగా అంత లేదు కదా, చిన్న చిన్న పూలు బరువు ఎక్కువ పడిపోయినాయి మొత్తం. దీన్ని కనుక ఇట్లా పూలు అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా చేసేస్తాం అనుకో, ఇక్కడ నుంచి మళ్ళీ 2 గుత్తులు వస్తాయి. అది ఎప్పుడు పూస్తానే ఉంటది, మనం ఈ తీసేస్తా ఉన్నాం. ఇదిగో ఈ పోయినసారి చెప్పాను కదా గుత్తులు గుత్తులు వస్తాయి అని, ఇటు గుత్తులు ఇదిగో ఈ పక్కన ఉన్నాయి చూడండి. ఈ ఇందాక వీడియో తీసా నేను, పైనుంచి తీసాలి కనిపిస్తే. అట్లా ఈ ఏంటంటే మనం ఇక్కడ ఈ పూలు అయిపోగానే ఇట్లాగే వదిలేయకుండా ఇంతవరకు కత్తిరించేస్తాం అనుకో, మళ్ళా ఈ అవైపోయేదలకి ఇవి ఇవి అయిపోయేదలకి అట్లా లోపల అట్లా గుత్తులు గుత్తులు వస్తానే ఉంటాయి. ఎంత బాగున్నాయో ఇది. ఇప్పుడు ఈ చెట్టుకి అసలు కనీసం ఒక 20 పూలు దాకా ఇది మళ్ళీ ఇటు ఉన్నాయి 20 పూలు అటు పక్క ఎక్కువ పోస్తున్నాయి మళ్ళీ ఇవన్నీ గుత్తులే. అట్లాగే ఈ వైట్ కూడా, ఇంకా వైట్ కూడా అవును గుత్తులు కొంచెం ఈ పూలు నల్లబడిపోతున్నాయి కదా, నేను కొంచెం కొంచెం పడైపోగానే ఇట్లా తుంచేసేస్తా ఉంటా. ఈ తుంచేసే తేదలకి ఇటు బలం అంతా మళ్ళీ కొత్త మొగ్గలకి ఇది ఇట్లా మళ్ళీ గుత్తులు గుత్తులు వస్తా ఉంటాయి. ఇవి గుత్తి చూడండి మొగ్గలు అయి మొగ్గలు అట్లా ప్రతి దానికి ఉంటానే ఉంటాయి, ఒకటి అయిపోయేదలకి ఉంటాయి. ఎల్లో భలే ఉంది. పైన రాధామాధవ చెట్టు ఉంది, అసలు గుత్తులు గుత్తులు ఎంత బాగుందో చూడండి. ఇది పైన కార్ది టైర్ ఒకటి ఉంటే ఎంటీగా దీంట్లో ఊరికే ఒక మొక్క పెట్టాను అనమాట, హ్యాంగ్ చేసా. ఇది రాధామాధవుల చెట్టు, ఎన్నిసార్లు పెట్టినా మాది పోయింది. ఈసారి మాత్రమే కొంచెం నిలబడి పైదాకా అల్లుకుంది మొత్తం. తమలపాకు చెట్టు మీదుగా పాక్కుంటూ వచ్చింది, ఇది బాగా పెరిగింది, తమలపాకు చెట్టుని తొక్కేసింది అనమాట.
మీకు ఇంకొక హ్యాంగింగ్ బాస్కెట్ ని చూపిస్తా కాతే అంత హెల్తీగా లేదు కానీ వస్తే మట్టికి ఫుల్ బుషీగా వస్తది నేను పట్టించుకోలేదన్నమాట సో అందుకే ఎండిపోయింది కానీ చూడండి ఒకసారి దీంట్లో కుండి కూడా ఉంది చూడడానికి అది జస్ట్ ఏమీ లేదు ఆ బాల్ లా కనిపిస్తుంది కదా దీని లోపల కుండి ఉంది అదిగో ఇది మొత్తం అట్లా అల్లుకుపోయిందన్నమాట నేను పెట్టిన చాలా కొంచెం కానీ ఫుల్గా అల్లుకుపోయి అట్లా రౌండ్గా బాల్ అల్లే ఉందన్నమాట ఇది ఆ కింద మనం గ్రీన్ చూసాం కదా అలాంటిది బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్గా వస్తుంది కొంచెం ఎండ తగిలేకుంది ఈ కలర్లో వస్తుంది షేడ్ మన దూరానికి బ్లాక్లా కనిపిస్తుంది ఇక్కడ వైలెట్ ఇది మా నందన ఊరికే ఫెయిరీ హౌసెస్ లాగా చూసి అడిగిందని చెప్పి జస్ట్ పెయింట్ వేసాను అన్నమాట స్టోన్స్కి ఇవన్నీ ఇట్లా పెట్టానమాట ఇది ఇది వేస్ట్ అనమాట వేస్ట్ బాస్కెట్ అదే ఎట్లా అంటే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కదా దాంట్లో ఊరికే అలా పెట్టాను అది వచ్చేసి రేహాన్షి ఒక వాటర్ బాటిల్తో ఆడుతుంది జిరాఫీ జిరాఫీ అని అడుగుతుందని చెప్పి ఆ బాటిల్ చేశాను అనమాట జిరాఫీ లాగా దాంట్లో ప్లాంట్ పెట్టాము ఊరికే రేహాన్షి ఏంటిది అది అదేంట్రా వెరీ గుడ్ ఏంటిది అది పక్కనే ఉంది అదేంటి మష్రూమ్ ఇవి ఊరికే సిమెంట్ కొంచెం మిగిలితే నేను ఊరికే జస్ట్ పిల్లలు ఆడుకుంటారులే పైన మొక్కల దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి ఫ్రాగ్ గాను టార్టాయిస్ ఏదో నాకు వచ్చినట్టు చేశారనమాట కొంచెం ట్రైల్ స్నేయిల్ అని ఫ్రాగ్స్ టార్టాయిస్ మష్రూమ్ వరకు చేశాను అనమాట ఇదొక లీఫ్ మోడల్ ట్రై చేశాను బట్ ఓకే అట్లా అట్లా వచ్చింది దాని మీద ఊరికే టార్టాయిస్ పెట్టా వీళ్ళు వచ్చినప్పుడు అలా ఆడుకుంటారు అనమాట జస్ట్ పైకి వచ్చినప్పుడు కూడా నేనే చేసాను అనమాట కాకపోతే నాకు హోల్ పెడతాం కుదరలేదు సో పక్కన అట్లా మనం వాటర్ ప్లాంట్ తెచ్చుకున్నప్పుడు పెట్టుకుందాం అని పక్కన పెట్టేసా ఇది రాధమాధవ్ చెట్టు చూసారా ఎంత బాగా అల్లుకుందంటే కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా బాగా వెళ్ళిపోతుంది ఫ్లవర్స్ కూడా బల్లే వస్తున్నాయి అసలు మంచి స్మెల్ మార్నింగ్ వస్తే కనుక మేము కొంచెంసేపు పైకి వచ్చి చూస్తూ ఉండేవాళ్ళం కాకపోతే బట్ ఇప్పుడు ప్రస్తుతం రావట్లే పైకి ఎక్కలేక ఎండ ఎక్కువైపోయి టైం సరిపోవట్లే పిల్లలతో సో నెక్స్ట్ సీజన్ వస్తుంది కదా మనకి ఆ టైంలో మొత్తం మళ్ళీ మెయింటైన్ చేపిద్దాంలే అని చెప్పి ఇంక వదిలేసాను చాలా వరకు మా వేప చెట్టు ఎంత పూత వచ్చిందో కదా చాలా బాగుంది సపోటా చూసారా మొన్న కొన్ని కోసాము అవి కూడా చూపిస్తాం మీకు వాటర్ ఆపిల్ చూసారా ఎట్లా వచ్చినాయో నన్ను ఇట్రా నాన్న ఇట్లా వచ్చిన తర్వాత అవి పిందలుగా మారుతున్నాయి అన్నమాట ఇవన్నీ పిందలు అన్నమాట ఇవి మీకు పైన బాగా వచ్చినాయి చూపిస్తాను నేను ఇలా వచ్చిన తర్వాత అవి మంచి పెద్ద పెద్ద సైజులోకి వస్తాయి అన్నమాట మొత్తం ఈ సంవత్సరం చాలా గుత్తులు పడ్డాయి పోయిన సంవత్సరం చాలా తక్కువ పడ్డాయి అన్నమాట ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాబెరీ కలర్లో వస్తాయి మీకు చూపిస్తే చాలా పైన ఉన్నాయి ఇవి అక్కడ చూసారా చాలా పై ఎత్తునుంది నాకు వీడియో తీయడానికి వీలు పడట్లేదు అది ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చాలా వరకు ఇంకొంచెం డార్క్ షేడ్ వస్తాయి మనం వాటర్ ఎక్కువ పట్టేకుంది అంత జ్యూసీగా ఉంటాయి అన్నమాట సమ్మర్లో ఇది మట్టికి చాలా మంచి ఫ్రూట్ అనమాట మనకు యూజ్ అవుతుంది అనమాట ఎట్లా అంటే డిహైడ్రేషన్ అవ్వకుండా ఇదిగోండి మొక్కలకి మా ఎరువు ఇదంతా తయారు చేస్తున్నారు అనమాట ఎంత ఇది రెండు బాస్కెట్లో పెట్టారు ఎలా చేశారు అడుగుతా ఉండండి ఒక నిమిషం మా ఇది ఎలా చేశారు చెప్పండి దీంట్లో ఫస్ట్ మట్టి వేయాలి అడుగున దానిపైన అరటికాయలు వేయాలి మన మామూలు మిగిలిపోయిన అరటికాయలు లేవు అవన్నీ వేసేసి దాని మీద వేపాకు దాని మీద అంతా మట్టి వేసేసి మొత్తం 15 రోజులు ఉంటే కంప్లీట్ వర్మి కంపోస్ట్ లాగా తయారైపోయింది ఇదిగోండి ఇది బాగా మా ఒకసారి కదిలి చూపించండి ఇదైతే బాగా పొడి పొడిగా వచ్చింది అన్ని మొక్కల్లో వేసారు కదా పాదుల్లో అన్ని మొక్కలు వేసానమ్మా ఇది బాగా పొడి పొడిగా వచ్చేసింది అది కొద్దిగా తడి ఉంది మిగతా అంత ఇప్పుడు అంతా కూడా చాలా బాగుంటుంది ఇది చాలా బలం కూడా ఓకే ఓకే ఇది మొన్న చూపించలా మనోళ్ళకి మనోనరాలు చెట్టు మిరపమన్నారు ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి ఏ రోజుకి ఆ రోజు ఒక పూలు వస్తుంది పూజకి మట్టికి అన్ని ఇవి పూలే అసలు రకరకాల పూలు ఎన్ని మొగ్గలు ఈ మొగ్గ కూడా భలే అందంగా ఉంది మా స్టార్ ఫ్రూట్ మొక్క ఇది
ఇవి పిందెలు వచ్చినాయి బాగా అవి చూపిస్తాను పెద్దవైతే ఇంకొంచెం టైం పట్టేటట్టుంది చిట్టంతా అంతే అలాగే ఉంది ఈ కొమ్మ కొమ్మకి అసలు ఎట్లా వచ్చినాయి అంటే ఈ ఫ్లవరింగ్ అవి ప్రతి పువ్వు కాయ అవుతుంది అవును ఇది మట్టికి బాగా వస్తాయి కాయలు బాగా గుత్తులు గుత్తులు చెట్టు కింద అంతా ఉంటుంది సంవత్సరంలో ఒక ఆరు నెలలన్న మన దగ్గరలో పండిన కూరగాయలు తింటే కొంత ఆరోగ్యంగా ఉంటాం అన్నీ మనం ఏమీ చేయలేము ఏదో మన చేతనైనంత అన్నీ రెండు రెండు ఉన్నాయి గుత్తులు గుత్తులు పడిమొలిసిందేనా పెట్టారా చంద్రబాబు నాయుడు ఇస్తే పెట్టా చంద్రబాబు నాయుడు రోడ్ల మీద ఇస్తున్నారని చెప్తే మా పని అమ్మాయికి ఇచ్చారంట అమ్మాయి తీసుకొచ్చి మాకు స్థలం లేదు కదా మీరు పెట్టుకోండి అని చెప్పింది నేను పెట్టుకున్నాను సీడ్లెస్ దానిమ్మ చాలా బాగుంటుంది 15 సంవత్సరాల వయసు ఉంది 5 సంవత్సరాల నుంచి కాస్త కాపు పడింది చూడండి ఎట్టన్నయ్యా కాకపోతే నాటుకాయ హైబ్రిడ్ కాదు బాగుంటుంది పులుపు ఎక్కువ మొత్తం బొరువుకి కింద నింది మంచి స్మెల్ వస్తుంది కదా కొంచెం శ్రద్ధ కూడా తగ్గించాము మొన్న పెళ్లి హడావిడిలో వీటి మీద ఏం పడలేదు పని కుక్కలు మెయిన్ కింద వాళ్ళని పండిన కాయలన్నీ పని కుక్కలు కొరికే ఇదిగోండి రాలిపోయిన ఉసిరికాయలన్నీ మా అన్ని పాదుల్లో వేస్తారు ఇట్లాగా అది ఏంటనేది ఆ యూజ్ ఏంటో మాయ మాటలోనే విన్నాం మా ఈ ఉసిరికాయ ఎందుకు వేస్తున్నారు అన్నిట్లో ఇట్లోనమ్మా విటమిన్ సి భూమి సారం పెంచి మొక్క వేరు కానీ అంత బాగా బలంగా ఇది అవ్వటానికి అందుకని వేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇన్ కేసు మీకు బాగా నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్